తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పట్టణంలోని మాధవపట్నం గ్రామ సర్పంచ్గా వైసీపీ బలపరిచిన చోడేశ్రీను విజయం సాధించారు. గెలుపొందిన చోడేశ్రీను పెద్దాపురం సమన్వయకర్త దౌలూరి దొరబాబు అభినందించారు. ఈ సందర్భంగా దౌలూరి దొరబాబు మాట్లాడుతూ గ్రామాభివృద్ధి కోసం ఎల్లప్పుడూ పనిచేయాలని కోరారు. మరి అట్టకేలగా తూర్పుగోదావరి జిల్లా మాధాపట్నంలో ఉండడం జరిగింది. మరి మాధాపట్నం ఏదైతే ఉందో సర్పంచ్ వైఎస్ఆర్ సిపి బలపరిచిన అభ్యర్థి కైవసం చేసుకోవడం జరిగింది. మరి మనతో పాటు దౌలూరి దొరబాబు ఎవరైతే ఉన్నారో, పెద్దాపురం సమన్వయకర్త ఎవరైతే ఉన్నారో, దౌలూరి దొరబాబు మనతో పాటు ఉన్నారు. ఇక్కడ పార్టీ క్యాడర్ మొత్తం కూడా ఒక సమతుల్యంగా వచ్చి ఒక తాటిపై వచ్చి అందరూ కూర్చొని ఒక చక్కటి కుటుంబ వాతావరణం చూస్తున్నాం. మరి వైఎస్ఆర్ సిపి బలపరిచిన అభ్యర్థి ఇక్కడ ఆ విన్ అయ్యి సర్పంచ్ గారు రేపొద్దున మళ్ళీ ఎన్నికల కమిషన్ ఎప్పుడు డేట్తో తెలియదు, ఆ డేట్ ఇచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం చేస్తారు కాబట్టి అప్పుడు వెయిట్ చేయాలి. మరి మనతో పాటు దౌలూరి దొరబాబు ఉన్నారు. అసలు ఇంతటి విజయానికి కారణం ఏంటనే మీద నేరుగా వాహనానికి తెలిసి ప్రయత్నం చేద్దాము. సార్ చెప్పండి సార్, ఈరోజు మొత్తం జిల్లా మొత్తం క్లీన్ స్విప్ చేయడం జరిగింది. అధికారంలో ఉన్నప్పటికీ ఏదో రెండు మూడు సీట్లు అడిగి తప్ప, కానీ ఫస్ట్ టైం ట్రెండ్ సెక్టర్గా ఈ వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ అక్కడ ఉండగా ఇన్ని జిల్లా మొత్తం అంటే ఒక మినిమం ఒక 10% సీట్లు మాత్రమే ఒక టీడీపీ అభ్యర్థులు పట్టుకున్నారు తప్ప మిగిలినంత వైసీపీ పట్టుకుంది. దీనిపైన స్పందన ఏంటి? దీనికి అందరికీ కారణం మా నాయకులు ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఆ రోజు పాదయాత్రలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం యొక్క అవినీతిని చూసి నాకు ఒక అవకాశం ఇవ్వండి, ప్రజలందరికీ సేవ చేస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, రాజకీయం చూడకుండా అరువులైనటువంటి ప్రతి పేదవారికి కూడా ఆయన న్యాయం చేశారు. ఈరోజు ఉదాహరణకి ఈరోజు పెద్దాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఉండి కూడా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు పెట్టలేని పరిస్థితి, ఇది మా గొప్పతనం కాదు. ఈరోజు మేము కార్యకర్తలందరూ కూడా నాయకులందరూ కూడా కాలు రేసుకుని ఉండటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గొప్పతనం, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పథకాలను చూసి ఈరోజు మహిళా జనం అందరూ కూడా ఇంకా అందరూ కూడా అటువంటి మంచి పని చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మేము అన్యాయం చేయమని చెప్పి ఈరోజు అభ్యర్థులు పెట్టలేని పరిస్థితి. ఈరోజు పెద్దాపురం నియోజకవర్గం చూస్తూ ఉంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ అన్ని వర్గాలు కలిపి పోటీ చేసినా సరే ఈరోజు ఇక్కడ మేము 85% పైనే మేము సాధించడం జరిగింది. కొన్ని సీట్లు ఏంటంటే మా నాయకులు సమన్వయం లోపం వలన, అలాగే మా అధికార పార్టీ వలన, కొంతమంది రెబల్స్ వలన కొన్ని సీట్లు పోయినాయి. కానీ లేకపోతే క్లీన్ స్వీప్ చేసేవాళ్ళం. మళ్ళీ తొందరలో మా మున్సిపల్ ఎలక్షన్లు కూడా వస్తున్నాయి. మాకు మా పెద్దాపురం నియోజకవర్గంలో సామర్లకోట టౌన్, పెద్దాపురం టౌన్ కూడా రెండు కూడా గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇస్తాం. అలాగే చూస్తూ ఉంటే ఈరోజు 1983 నుంచి కూడా తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉన్నటువంటి ఊర్లు, ఈ మాధవపట్నం కానీ, మీకు మేడపాడు కానీ, ఇవన్నీ కూడా అవి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పథకాలను చూసి ఈరోజు 90% పైనే వార్డు మెంబర్లతో గెలిచామంటే ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడం మేము ఇక్కడ నిజంగా అదృష్టంగా భావిస్తూ ఆయన ఆశయాలకు ఆలోచనలకు అనుగుణంగా కూడా మేము నడిచి ఇంకా ముందు ముందు కూడా ఆయన బతికున్నంత కాలం కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కానీ లేకపోతే ఇంకా మంచి పదవులు ఉండాలని కోరుకుంటూ. సార్, సింబల్ లేకోకుండా మీరు ఈ ఎలక్షన్స్కి వెళ్ళారు, సింబల్ లేకోకుండా వెళ్తేనే రిజల్ట్ ఈరోజు ఉంది, మరి రేపు ఖచ్చితంగా సింబల్ వస్తుంది, అప్పుడు మీ విజయం ఎలా ఉంటుంది క్యాలిక్యులేషన్ తెలియంటారు? సింబల్ లేకుండానే ఈరోజు 95% ఈరోజు ప్రజలు చేయడం జరిగింది. అలాగే మాకు కూడా 2-3 ఈ కత్తిర నోటా వలన కొన్ని 2-3 సీట్లు పోవడం జరిగింది. కానీ ఈరోజు మీకే తెలుసు, ఎందుకంటే సింబల్ లేకుండానే ఇంత ప్రభంజనం ఉంటే, సింబల్ ఉంటే ఇంకా తెలుగుదేశం, జనసేన ఇవన్నీ కూడా తుడిచికొట్టిపోతాయి. ఎందుకంటే వచ్చి 10-20 సంవత్సరాలు అయితే గ్యారంటీగా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అని ప్రజలు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పాదయాత్రలో చెప్పినట్లుగా మా నాన్న ఒక అడుగు వేస్తే నేను 2 అడుగులు వేస్తాను, గుండెల్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు 20 నెలల్లోనే ఈరోజు ఏ ఊరికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని ఈరోజు గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు. అటువంటి నాయకుడు నాయకత్వంలో పనిచేయడం నిజంగా మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. సార్ చెప్పండి, మీరు వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు కదా, మరి ఒక రాజకీయ నాయకు సపోర్ట్ ఉంది, మరి మీరు ఎలా ఫీల్ అవుతారు, ఏ రకంగా మన మాధాపట్నం గ్రామంలో ఏకంగా 30 సంవత్సరాలకు మట్టించి ఏకదాటిగా వార్డు నెంబర్ను ఎన్నుకున్నా కానీ ఏకరీకంగా ఈరోజు పోటీ వస్తే పెదలే తీర్పు తెలుగుదేశం పార్టీ మొత్తానికి తుడిచిపెట్టాలని వైఎస్ఆర్ పార్టీ తరఫున నిలబడిన మా నాకు సోడశ్రీనని నాకు మా వార్డు నెంబర్లో మా వార్డు ఇన్ఛార్జీలు మొత్తం అందరం మా కార్యకర్తలు అందరూ కూడా నన్ను ఓటు వేసి గెలిపించి నన్ను నగ్గించి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏంటంటే మాధవపట్నం ప్రజలందరూ కూడా చాలా వ్యక్తి మంచి ఉండడం వల్ల మేము నగ్గి వచ్చినారు. అదేవిధంగా దౌలూరి దొరబాబు గారు చెప్పడం సార్ స్పష్టంగా చెప్పడం ఏంటంటే సింబల్ లేకపోతే ఈ రేంజ్లో మేము కొట్టే సింబల్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మేము క్లీన్ స్విప్ చేస్తా చెప్పి చెప్తున్నారు. ఇక్కడైతే ఆయన చాలా అల్ల కోలాహలంగా అయితే దొరుకుతుంది. ఇక్కడ కాసేపట్లో విజయ సాంబలు దొరుకుతుంది. మరి ఇది ఇక్కడ పరిస్థితి, కెమెరా పర్సన్
వెంకటేష్ తో సాగర్, 19 న్యూస్, మాధాపట్నం.